అయితే ఇప్పుడు మనకి జనవరిలో ఫస్ట్ కేసు అన్నారు, జనవరిలో ఫస్ట్ కేసు, మార్చిలో సెకండ్ కేసు, మార్చిలో సెకండ్ కేసు. ఎస్, ఈ రెండు ఇప్పుడు ఎట్లా కోర్టు పరిధిలోకి వెళ్ళినాయా లేకపోతే స్టేషన్ దగ్గర ఆగినాయా, మీకు ఎట్లా వచ్చింది అది? ఫస్ట్ కేసు వచ్చేసి ఇంకా ఛార్జ్ షీట్ అవ్వలేదండి. ఛార్జ్ షీట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తీసేసుకున్నాను. ఓకే, ఎక్కడ వాళ్ళు మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారో ఏమో అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా దౌర్జన్యం, వాళ్ళు ఇలాగా పోలీస్ అబ్యూజ్, నన్ను 4 o'clock నుంచి 11 o'clock వరకు నుంచో పెట్టడం కానీ, లేకపోతే వీళ్ళు నన్ను జైల్లో పెడతానని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ కొంచెం ధమ్కీ ఇచ్చారు, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఓకే, అందుకని నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసేసుకున్నాను. ఓకే, సో ఇంకా వాళ్ళు చేసేదేమీ లేదని ఇప్పుడు యాక్చువల్గా సీజర్ రిపోర్ట్ అనేది కూడా గురించి మాట్లాడాను నేను మీకు. సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఒక పర్సన్ని తీసుకుంటూ రావాలి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పర్సన్. ఇప్పుడు ఎట్లాగైతే మన జర్నలిస్టులకిను కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళకి మన గ్యాడ్జెట్స్ తోటే మనం శాలరీ అనేది సంపాదిస్తాం. అవును. సో అయితే వాళ్ళు అట్లాగా తీసుకోవడం బట్టి ఇది ఒక కేసు కూడా ఉంది, ల్యాండ్ మార్క్ కేసు ఒకటి ఉంది. ఆ ల్యాండ్ మార్క్ కేసు ప్రకారం ఇది యాక్చువల్గా Article 21 ప్రకారం ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ అనమాట. మన ఇది గ్యాడ్జెట్స్ ఓపెన్ చేసేయమని చెప్పడం అది వాళ్ళకి రైట్ లేదు. ఓకే, సో వాళ్ళు పాస్వర్డ్ ఓపెన్ చేయమంటున్నారు. నేను పాస్వర్డ్ ఓపెన్ చేస్తాను, అయితే ఆ అమ్మాయి ఫోన్ కూడా పంపించండి, అయితే సేమ్ ఆ అమ్మాయి ఫోన్ పంపించండి, నా ఫోన్ పంపిస్తాను, ఎవరి ఫోన్లో ఫోటోలు దిగారు అనేది తెలిసిపోతుంది. ఆ రిపోర్ట్ రావడం నాకే బెనిఫిషియల్ యాక్చువల్గా. ఇప్పుడు నేను కావాలనే ఇప్పటివరకు ఇవ్వలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే February 1st ఇదిగో నీ గ్యాడ్జెట్స్ ఇస్తాం రా అని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక సీజర్ రిపోర్ట్ ఓపెన్ ప్రింట్ చేయించేసి ఇదిగో నీకు ఇస్తున్నాము, ఇవే కదా గ్యాడ్జెట్స్ చూసుకో అన్నారు. అవును సార్ ఇవే అన్నాను. సిగ్నేచర్ చేయించుకున్నారు, లాగేసుకున్నారు పేపర్, పేపర్ లాగేసుకొని విట్నెస్లు ఎవరో ఇద్దరితో పెట్టించేసేసుకొని బ్యాక్ డేటెడ్ చేసేసారు. అంటే జనవరి ముందే FIR అవ్వక ముందే మేము సీజర్ చేసేసాము అని చెప్పేసి. అందుకని నేనేం చేశానంటే రీసెంట్గా ఇంకొక అడ్వకేట్ చెప్పారని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెళ్ళారా? వెళ్ళాను. ఓకే, ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. పోలీస్ వాళ్ళు ఇట్లా అన్యాయం చేయకూడదు అలా, ఎందుకంటే ఒక పర్సన్ కెరీర్ ఇది, సాఫ్ట్వేర్ అనేది సాఫ్ట్వేర్ అనే కాదు, ఎవరిదైనా కెరీర్ దెబ్బతీయడం అనేది ఆ అమ్మాయి చెప్పింది కదా అని చెప్పి మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ అమ్మాయి ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏంటి అనేది బయట పెట్టండి. ఓకే, పెట్టకుండా మీరు గ్యాడ్జెట్ సీజ్ చేసేసి ఇలా చేయడం అనేది చాలా తప్పది. ఓకే, యా ఓకే. అయితే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేశారు కదా, అదే స్టేజ్లో ఉంది? అది �ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉందండి. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో. ఎప్పుడు వెళ్ళారు దానికి? నిన్న మొన్న వెళ్ళాను, అంటే అక్కడికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, కంప్లైంట్ రైజ్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ రెండు ఉన్నాయండి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉంది. అది కూడా తెలిసింది నాకు ఒక అడ్వకేట్తో మాట్లాడడం వల్ల తెలిసింది. ఆయన ఏం చెప్పారంటే ప్రస్తుతం ఉన్న స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిఫంక్ట్లో ఉంది, సరిగా అంటే పని చేయట్లేదు, మెంబర్స్ లేరు. ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళమన్నారు, అందుకని అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే వెళ్ళడం అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి పోలీసుల దగ్గర నుంచి కూడా సిస్టమ్ కూడా మనకి, అందుకనే మీ ప్రెస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ నాకు న్యాయం అనేది జరుగుతుంది. ఓకే, గ్యాడ్జెట్స్ నాకు రిటర్న్ రావాలి, అది నా గ్యాడ్జెట్స్ రిటర్న్ రావాలి. మీ పెట్టిన కేసుపై పోవాలి అది ఎట్లా పోతుంది, ట్రయల్ తొందరగా జరిగితే అది ఎట్లా? నేను ఆల్రెడీ FIR క్వాష్ చేసుకున్నాను, 3rd May క్వాష్ చేసుకున్నాను, అది పర్సనల్ నోటీస్ పంపించమన్నారు జడ్జి గారు, పంపించేశాను. అది ఇంకా డేట్ అనేది రాలేదు. మనం వెళ్ళి హైకోర్టులో ఎట్లా ఉంటుందంటే మనం డేట్ అడగాలన్నమాట, 10:30 వెళ్ళి మనం డేట్ అడగాలి. మార్నింగ్ 10:30 జడ్జి గారు కూర్చుంటారు, అందరు అడ్వకేట్లు ఉండి మాది చూడండి మాది చూడండి లంచ్ మోషన్ అని అంటారు. సో అంటే ఇవన్నీ ఎందుకు తెలిసిందంటే నేను కేసు గురించి బాగా తిరిగి ఇప్పుడు ఈ మధ్య జరిగిన తెలంగాణ లా సెట్ జూన్లో ఎగ్జామ్ ఇచ్చి నేను ర్యాంక్ కూడా తెచ్చుకున్నా, మంచి ర్యాంకు. తెలంగాణ లా సెట్ ఒకటి ఎగ్జామ్ జరిగిందండి జూన్లో. ఓకే, దానికోసం అని చెప్పి 1 month చదువుకున్నాను. ఎందుకంటే ఏప్రిల్లో వెళ్ళినప్పుడు కొచ్చికి అక్కడ ఏం చెప్పారంటే పోలీస్ వాళ్ళు, కొచ్చి పోలీస్ వాళ్ళు, నువ్వు గనక చీటింగ్ కేసు పెడితే ఈ అమ్మాయి నీ పైన రేప్ కేసు పెడుతుంది. రేప్ కేసు పెట్టిందంటే ఫస్ట్ నిన్ను వచ్చి అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే అని చెప్పారు. ఇంకా పోలీస్ వాళ్ళు ఎక్కడ సపోర్ట్ ఇవ్వట్లేదు. మెన్స్ రైట్స్ అనేది మనకి, అంటే ఇక్కడ నేను మీడియాకి రావడం కూడా అదే రీజన్. ఓకే, మన మెన్స్ రైట్స్, మెన్స్ అవేర్నెస్, అంటే ఒక అవేర్నెస్ లేదు యాక్చువల్గా. చాలామంది అమ్మాయిలు వాళ్ళ కోసం వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పిన యూజ్ చేసిన లాస్, క్రియేట్ చేసిన లాస్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, యా అందుకని నేను లా ఎగ్జామ్ చేయడం జరిగింది. నేను ఇంకొక 3 years లాయర్ కూడా అవుతాను, నాలాంటి ఇంకా విక్టిమ్స్ని కూడా డెఫినెట్గా హెల్ప్ చేద్దామని నేను లాయర్ ఫీల్డ్లోకి, అంటే సాఫ్ట్వేర్ నుంచి లాయర్ ఫీల్డ్లోకి కన్వర్ట్ అవుతున్నాను. ఓ, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది అంతా? ఎగ్జామ్ అయిపోయింది, మొన్ననే సెప్టెంబర్లో ఇది అయిపోయింది, అడ్మిషన్ కూడా అయిపోయింది. 1 month ఎట్లా చేశారు అది? పొద్దున్నే లేచి చదువుకున్నాను అండి, పొద్దున్నే 5 o'clock లేచి చదువుకున్నా, అట్లా 1 month అయిపోయింది.
నిజంగా ఇది మామూలు విషయం కాదు ఇది. యా అది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను మీకు చూపెడతాను. తెలంగాణ లా సెట్ ఎగ్జామ్ ఇది కూడా ఒకసారి ఫోన్. ఓకే, మీరు ఓన్లీ దీనికోసమే? దీనికోసమే, ఎస్పెషల్లీ దీనికోసమే నేను చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే అదే నేను చెప్పాను మీకు, లాయర్స్ కూడా ఇలా ఉన్నారంటే ఫ్రెటర్నిటీ అమ్మాయి మా ఫ్రెటర్నిటీ అని చెప్పేసి. సో ఇదిగోండి చూడండి ఒకసారి. ఓకే ఓకే, బాధితుడు మీరు, బాధితుడు నేను, నాలాగా బాధపడ్డవాళ్ళు ఇంకెవరు బాధపడకూడదని మీరు లాయర్ అవుతున్నారు? డెఫినెట్లీ డెఫినెట్లీ. ఓకే.